అవసరం ఉంది. అంటే వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారు కంగారు. ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టే ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం, ఇందాక మాజీ మంత్రి వర్యుల హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే. ఈ 152ని 148కి మేము వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణయత చేవల్న కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏమి సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యేది. 142 నాట్ 152, 138కి 148. ఈ 148 అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సద్దమ్మలో. అదే నేను ఉండుంటే నీళ్లు ఇచ్చేవాడిని, గోదావరి నీళ్లు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు. వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తున్నాను. ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు, మీరే ఉన్నారు. కనీసం ఒక్క టీఎంసీ వాటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని, పంట రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 60 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు. మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాట్ వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు, ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాల్ అవుట్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ, ఆనాడు మీరు కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కాంక్రీట్ వాల్తో చేశారు. చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలనే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధపాతిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నిజంగా ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో చేసి ఉండి ఉంటే, ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉండి ఉంటే ఈనాడు ఆ ర్యాఫ్ట్ కుంగేది కాదు,
ఆ డ్యాము ఇంకా ఏది కాదు, ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, చివరగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ మూడు పిల్లర్లే కాదు, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు రెండో డ్యాములో సీపేజ్ మొదలైంది, మూడో డ్యామ్లో కూడా డౌట్ బుడగలు వస్తున్నాయి, ఈ మూడు పిల్లర్లే కాదు, ఈ మూడు పిల్లర్లే కాదు, సేమ్ సిస్టమ్. ఈ మూడు పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్, ఇప్పుడు సెంటర్లో అటుపక్క అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది, ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతారా అది మీ ఇష్టం, కానీ ప్రజలు గమనిస్తున్నారు, విజువల్స్ కనబడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా, ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, ఎట్లా కట్టారు, డిజైన్లు ఎందుకు మార్చారు, దీనికి కారకులు ఎవరు, ఎంతమంది సస్పెండ్ చేశారు, వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి, పంపులు మునిగిపోవటానికి కారణమేంటి, దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు వీటి మీద, తొందరపడి మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇండెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.